हेलो अंडी अंदर की नमस्कार ई एम पद्म वेलकम टू पद्दू चंदोल लाइफ स्टाइल ब्लॉग्स ई होप बहुत अंत बहुना अंजुक मरक मंच व्लागे शेर चयबोना व्लागे मंडे रोजु आफ्टरनून व्लागे इंका इप्ड टाइम वैसे 4 అవుతుందండి ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చారు వచ్చిన తర్వాత చూడండి వాళ్ళు స్నాక్స్ అవి తినేశారు తిన్న తర్వాత ఇంకా చూడండి వాటర్ అవన్నీ అక్కడ పెట్టేశారు అన్నమాట చిందరవందరగా చేసి పెట్టేశారు ఇంకా వాళ్ళ రాక ముందు ఎంత నీట్గా పెట్టుకుంటానో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇలా చేసేస్తారు అన్నమాట ఇంకా అది మొత్తం ఒకసారి క్లీన్ చేసుకున్నాను అండ్ నాకు నిన్న హెల్త్ బాగాలేదు కదా అందుకని నేను వాషింగ్ మెషిన్ లో కూడా నిన్న బట్టలు ఏం వేయలేదండి ఇంకా బట్టలు అయితే ఇప్పుడు వేసేసాను వాషింగ్ మెషిన్ లో అందుకని అది అక్కడ పెట్టేసాను అన్నమాట బాస్కెట్ అండ్ ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత తిన్న తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను ఇంకా తెలుసు కదండి పిల్లలు అయితే ఎవరైనా కూడా అంతే ఇంకా ఎంత నీట్ గా పెట్టుకుందామన్న పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ముఖ్యంగా తినేటప్పుడు కొంచెం అలా పడేస్తా ఉంటారన్నమాట ఇంకా తర్వాత అయితే బానే ఉంటారు ఇంకా ఈ బాటిల్స్ కాని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు నేను రోజు చెప్తూనే ఉంటాను కింద పడేయకుండా తినడం నేర్చుకోండి అని చెప్పేసి అయినా కూడా కొంచెం కొంచెం కింద పడేస్తూనే తినేస్తారన్నమాట వాళ్ళకి ఇంకా ఎప్పుడు అలవాటు అవుతుందో ఏమో అని నాకైతే టెన్షన్ అవుతుంది ఎందుకంటే మా హస్బెండ్ తిడుతూ ఉంటారనమాట పిల్లలకి ఇప్పటి నుండే ఇలాంటివి చెప్తూ ఉండాలి అని చెప్పేసి నన్ను అరుస్తారనమాట దానివల్ల నేను పిల్లల్ని ఒక్కొక్కసారి అలా అరవాల్సి వస్తుంది అయినా వాళ్ళు చేసేది అసలు మారట్లేదు ఇంకా అవి బయట నుండి కొనుక్కొని వచ్చి అవి కూడా ప్యాకెట్లు అలానే పడేస్తూ ఉంటారు మనం ఇంట్లో ఎంత ఎన్ని స్నాక్స్ చేసినా ఎంత ఎలాంటి ఫుడ్ పెట్టినా కూడా వాళ్ళకు ఒక్కొక్కసారి ఇష్టం అనిపించదు కానీ బయట నుండి ఏవైనా తెచ్చుకొని తినేస్తూ ఉంటారు ఇంకా ఎవరి పిల్లలైనా అంతే కావచ్చు కానీ కొందరు అయితే ఇంట్లో చేసిన ఫుడ్ మాత్రమే తింటారు కానీ మా పిల్లలకి ఎంత అలవాటు చేద్దామన్నా కూడా వాళ్ళకి కంపల్సరీగా మనం ఇంట్లో ఏది చేసినా కూడా అది లైట్గా తినేస్తారు మళ్ళీ బయట నుండి తెచ్చుకుంటారనమాట ఇంకా ఫస్ట్ నుండి మా హస్బెండ్ డబ్బులు ఇవ్వడం అలవాటు చేశారు ఇంకా అదే కంటిన్యూ అవుతుంది ఈ మధ్యలో కొంచెం నేను మాన్పించేశాను ఇంకా చూడాలి ఇంకా చేంజ్ అయిపోయాలి పిల్లల్ని ఎందుకంటే మనీ అనేది అసలు అలవాటు కాకూడదు ఇంకా చూడండి ఇక్కడ కూడా నేను ఆల్రెడీ వేరే వాళ్ళ కస్టమర్స్ ఈ బ్లౌజులు అవి వస్తే ఇంకా అవన్నీ కూడా నేను పక్కన పెట్టి సర్దేస్తున్నాను ఇంకా మార్నింగ్ టైంలో నేను అంత నీట్గా ఊడవలేదు కూడా ఎందుకు అంటే హెల్త్ బాగాలేదని పడుకున్నాను కదా ఇంకా మా హస్బెండే అంత క్లీన్ చేశారు ఇంక ఇప్పుడు కొంచెం ఇంకా నీట్గా చేద్దామని చెప్పేసి చేసిస్తున్నాను ఎంత చదిరినా కూడా చదరుళ్ళు అనేది ఇంకా ఉంటూనే ఉంటున్నాయి ఇక్కడ చూసినా అలానే ఉంది అండ్ ఇంకా ఇంట్లో కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలి అది ఎప్పుడు అనేది చూద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే రూమ్ ఖాళీ చేద్దామా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది దానికోసమని వెయిట్ చేస్తున్నాను ఈ మధ్యలో ఒకసారి ఖాళీ చేయలేదు అంటే మళ్ళీ ఒకసారి నేను సర్దుకున్నవి ఇంకొక రకంగా ఏదైనా వేరే పొజిషన్లో సర్దేయాలి ఎందుకంటే కిచెన్లో మరీ ఇరుకగా అనిపిస్తుంది ఎప్పటికప్పుడు నేను చేంజ్ చేస్తూ ఉంటాను ఒక వస్తువు దగ్గర పెట్టాను అంటే మళ్ళీ ఇంకొకసారి సర్దినప్పుడు ఏంటంటే దానికి ఇంకొంచెం నీట్గా ఉండేటట్టు పెట్టేస్తూ ఉంటాను కానీ ఎలా పెట్టినా కూడా మనకు చిన్నగా ఉండేసరికి రూమ్స్ అలా అయిపోతుంది ఆ బ్యాగ్ అయితే మేము ఊరు వెళ్ళినప్పుడు క్లీన్ చేశాను కదా ఇంకా అది కడిగేసి పక్కన పెట్టాను ఇంకా అది ఆరితే ఇంకా మళ్ళీ పైన పెట్టేసేయాలి ఇంకా పిల్లలకైతే ట్యూషన్ అయితే లేదు కదా 1 వీక్ అవుతుంది ఊరు నుండి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఊరికి వెళ్ళినప్పుడు 1 వీక్ లేదు మళ్ళీ ఊరు నుండి వచ్చిన తర్వాతనైనా వెళ్తారు అంటే అప్పుడు కూడా 1 వీక్ ట్యూషన్ లేదు వాళ్ళు ఊరు వెళ్ళారని చెప్పాను కదా ఇంకా అలా అన్నమాట పిల్లలు బాస్కెట్స్ తెచ్చి అక్కడ పెట్టేస్తారు అంతే అసలు తీయరు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే ఇంకా అవి తీసేసాను మళ్ళీ బ్యాగ్స్ కూడా అక్కడ పెట్టేసి ఇంకా కర్చిప్స్ అవి వాషింగ్ మెషిన్లో వేసేసాను ఇంకా బాటిల్స్ కూడా కడిగేసేయాలి ఎప్పటికప్పుడు మనము నీట్గా ఉంచితేనే పిల్లలకి హెల్త్ బాగుంటుంది కదా నేను బాటిల్స్ కూడా కంపల్సరీగా కడగాల్సిందే ప్రతి ఒక్కటి పిల్లలకు సంబంధించింది ఏదైనా నీట్గా పెట్టుకోవాలి ఇంకా మార్నింగ్ హెల్త్ బాగాలేక నేను
చేయలేదు కదా కొన్ని, అందుకని సింక్లో కూడా కొన్ని గిన్నెలు అలానే ఉండిపోయాయి అన్నమాట. ఇంకా అప్పుడు మనం ఎంత హెల్త్ బాగాలేకపోయినా మనం చేసే పని కొంచెం చేస్తూనే ఉండాలి, తప్పదు. అండ్ ఇంకా ఈరోజు ఆల్రెడీ నేను మార్నింగ్ సాంబార్ చేసాము, అదే ఉందన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే అంటే నైట్కి ఇంకా కర్రీ చేసేది లేదనమాట. ఇంకా నేను ఈ వర్క్ చేస్తూ ఉంటే ఇంకా మా ఓనర్ అంటే వచ్చింది. ఇంకా ఆమె వచ్చేసి మాట్లాడుతూ ఉంటే అసలు 1 అవర్ 2 అవర్స్ మాట్లాడుతుందండి. ఇంకా అన్ని విషయాలు ఇంకా బిల్డింగ్లో అందరి గురించి అలా అలా మాట్లాడేస్తూ ఉంటాము, అసలు టైమే తెలియదు. ఇక నేను వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరేద్దామని అనుకునే వరకే ఇంకా ఆమె వచ్చేసి అవన్నీ మాట్లాడుతూ ఉంటే కనీసం ఒక 1.5 అవర్ అయితే కంపల్సరీగా పడుతుంది. ఎప్పుడు వచ్చినా కూడా అంతే, ఆమె 1 మంత్కో లేకపోతే 15 డేస్కి ఒకసారి అలా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇంకా అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది, ఆంటీ బాగా మాట్లాడుతుంది. ఇంకా మేము ఊరు వెళ్ళినాము, ఇంట్లో జరిగింది అది ఇది అని చెప్తే కూడా చాలా బాధపడింది పాపం. ఇలా జరిగింది మీ అక్క కొడుకు అని చెప్పేసి ఏం చేస్తాం. అలాగే మా ఇంటి కింద అంటే మా బిల్డింగ్లోనే మా ఫ్లోర్ కిందే ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ డాడీ కూడా చనిపోయారంట. ఆమె కూడా ఈ ఫెస్టివల్కి వెళ్ళి అలా వచ్చేసిందని చెప్పేసి ఓనర్ అంటే చెప్తుంది. ఇంక నేనైతే కిందికైతే వెళ్ళలే వచ్చినప్పటి నుండి, నాకు వచ్చినప్పటి నుండి హెల్త్ బాగాలేదు కదా, ఇంకా అందుకని నేను కూడా కిందికి అసలు వెళ్ళలేదు. అండ్ మొన్న ఫ్రైడే కూడా మార్కెట్కి వెళ్ళలేదు కదా, ఇంకా ఈ ఫ్రైడేకి అయితే వెళ్ళాలి. మాకు సండే కూడా ఒక దగ్గర ఉంటుందండి మార్కెట్, కానీ నేను సండే వెళ్ళట్లేదు. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉంటే మనకి మెస్సి మెస్సిగా ఉండకుండా నీట్గా ఉంటుందన్నమాట. నేను ఒక బాటిల్లో లిక్విడ్ తయారు చేసుకొని పెట్టుకుందాం అని అనుకుంటున్నాను, ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను. ఈసారి తప్పకుండా ఒక బాటిల్లో అయితే నేను స్టవ్కి సపరేట్గా లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, అప్పుడైతే మనకి నీట్గా ఉంటుంది, స్టవ్ కూడా క్లీన్గా అయిపోతుంది ఆ లిక్విడ్తోని. అది ఎలా చేయాలనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. అండ్ ఇంకా ఈ స్టైల్స్ కూడా మురికి మురికిగా అయిపోయాయండి, ఇంకా 2-3 డేస్ అయితే నేను క్లీన్ చేయలేదు కదా. ఇంకా అవి కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా నేనైతే ఈ క్లాత్ అయితే ఆరేస్తాను. ఇంకా మనము విండోకి కూడా అవి ఉంటాయి కదా గ్రిల్స్, అవన్నీ కూడా క్లీన్ చేయాలి. కానీ కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు నేను లైట్గా క్లీన్ చేశాను అంతే. ఇంకా ఫ్రిడ్జ్ డోర్ అండి, అసలు ఇది 1 వీక్ అయిపోయిందనమాట నేను క్లీన్ చేయక, ఇంకా అందుకని కొల్ల నేను పెట్టేసి లైట్గా క్లీన్ చేసేస్తున్నాను. మనకి పైన అసలు క్లీన్ లేకపోతే ఇంకా ఫ్రిడ్జ్ అయితే పాతదల్లా కనబడుతూ ఉంటుంది కదా, అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే పైన మనం వాటర్ అటు ఇటు పెడతా ఉంటే వాటరు పడి అవి చుక్కలు చుక్కలుగా వైట్ వైట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంతేగాని మురికి అయితే ఏముండదు కానీ ఆ డాట్స్ లాగా పడిపోతాయి, అవి మనం క్లీన్ చేస్తూ ఉంటే మనకి కొత్తదానిలాగా మెరిసిపోతూ ఉంటుంది. మీకు చెప్పానో లేదో నాకు ఈ ఫ్రిడ్జ్ అయితే సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ అండి, మాది న్యూ ఫ్రిడ్జ్ అయితే కాదు, ఎందుకంటే మేము సెకండ్ హ్యాండ్లోనే తీసుకున్నాము. అయినా కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం ఏ వస్తువైనా కొనడం గొప్ప కాదండి, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం గొప్ప అన్నమాట. ఎంత నీట్గా పెట్టుకున్నాం అనేదే మనకి ముఖ్యము. ఎంత నీట్గా పెట్టుకుంటే మనకు అన్ని రోజులు ఉంటుందన్నమాట మనకి. అందుకని వస్తువు కొనడం గొప్ప కాదని చెప్పి చాలామంది అంటుంటారు కదా, మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే అంత ఎక్కువ రోజులు మనకి ఉంటుందన్నమాట. ఇంకా ఇవి కూడా గ్లాస్ ఐటమ్స్ కూడా కొంచెం క్లీన్ చేసేస్తున్నాను, అవి కూడా డస్ట్ పడి కొంచెం అలా డిమ్గా కనిపిస్తున్నాయి. నాకు అలా డిమ్గా కనిపించేసరికి అసలు నచ్చలేదన్నమాట. ఎక్కువగా గ్లాస్ ఐటమ్స్ తీసుకోవాలనుకుంటున్నాను కిచెన్లో, కానీ కిచెన్ ఎప్పుడు మెస్సీ మెస్సీగా ఉంటుంది. ఇంకా మళ్ళీ మా హస్బెండ్ అంటారు ఇవన్నీ ఎందుకు అంత చిందరవందరగా పెట్టేస్తావు అని అనుకుంటారు. అందుకని ఇంకా నెక్స్ట్ మనము అంటే మేము రూమ్ గిట్ట ఖాళీ చేస్తే కానీ కొంచెం కిచెన్ ఐటమ్స్ వేరే తీసుకోవాలి. ఇప్పుడైతే ఏం తీసుకోవట్లేదండి, ఇంకా అవే సరిపోతున్నాయి మాకు, అదే సెల్ఫ్ నిండా అయిపోయాయి అన్నమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే మనకి డస్ట్ అనేది పడకుండా నీట్గా ఉంటాయి. నేనైతే ఇలానే అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను గుర్తుకొచ్చినప్పుడల్లా, అంటే మనకి ఏదైనా బాగాలేదు అని కనిపించినప్పుడు అది క్లీన్ చేస్తూ ఉంటే మనకి ఇంకా మరీ ఎక్కువగా మురికి అనేది కాదన్నమాట. ఇంకా పైన కూడా నేను ఫ్రిడ్జ్ పైన మ్యాట్ వేసాను కదా, అది కూడా నేనే స్టిచ్చింగ్ చేశానండి. ఈ
वन वीक टू वीक्स कंपलसरी मल्ली नेला स्टिचिंग सेवाली मैं सोंतगा इंट्लोनी अनेदी वीडियो अच्छे पड़ता कंपलसरी एंकंटे चाल मंदी यूज प्रती उबी फ्रिज मन बैठ को तुंदर पाड़पता है कवर्स अंदुकनि नेनु कंपलसरी वीडियो अंदे पेडतानु तप्पकुंडा चूसेयंडि अंड इप्पुडैते नेनु इड्लीकैते इड्ली रव अयिते नानबेट्टेस्तुन्नानु अंड नेनु मार्निंग टाइम लोने नेनु मिनपप्पु अयिते नानबेट्टानंडि इप्पुडु ग्लास तीसुकुन्नानु कदा आ ग्लास तो ओक ग्लास मिनपप्पु पेट्टुकुन्नानु अदि ऑलरेडी नानिपोयिंदि इंक इप्पुडु इंकोक 1 अवर लो नेनु मिक्सी पट्टुकुंटानु अने टाइम लो इंका इड्ली रव कूडा ओक 2 अंड हाफ ग्लास अयिते नेनु नानबेट्टेस्तुन्नानु अंटे ओक 2 टाइम्स कडिगेसि నానబెట్టేసాలి ఇంకా తర్వాత దాంట్లో వేయడానికి నేను అటుకులు దొడ్డి అటుకులు ఉంటాయి కదా అవి కూడా కొంచెం కొన్ని తీసుకొని అవి కూడా ఇప్పుడే నానబెట్టేస్తున్నాను ఎందుకంటే ఒక 1 అవర్ బిఫోర్ మనం నానబెట్టామంటే సరిపోతుంది అవి ఇడ్లీ రవ్వ అండ్ అటుకులు ఇంకా అంతే అండి నేను ఇదే చేస్తాను ఎక్కువగా ఏమీ వేయను అయినా కూడా మనం నేను చేసే ఇడ్లీ అయితే స్మూత్ గా ఉంటుంది ఇలా పెడితే ఇలా నోట్లోకి అరిగిపోతుంది అన్నమాట అంత బాగుంటుంది అండ్ ఇక చాలా రోజులు ఉండి అనుకుంటున్నాను నేను ఈ తులసి చెట్టు ఉంటుంది కదా ఈ తులసి చెట్టుకు ఇదంతా తీసి క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఎందుకంటే ఎక్కువగా ఆకులు అవి కింద పడిపోయి చిందర వందరగా అయిపోతున్నాయి అండ్ కొంచెం పైన పైన ఎండిపోయినట్టుగా కూడా ఉంది అందుకే అది మొత్తం కట్ చేస్తున్నాను మీరు అనుకోవచ్చు తులసి చెట్టుని అలా కట్ చేయొద్దు అని చెప్పేసి నేను కట్ చేస్తున్నాను కానీ మొత్తానికి తీసేయట్లేదు కదా అది నా అది కాక నేను తులసి చెట్టుకు అయితే ఏం పూజ ఏం చేయట్లేదండి ఎందుకు అంటే తెలుసు కదా మా హస్బెండ్ అయితే క్రిస్టియన్స్ లో కలుస్తారని అందుకని నేను ఏం చేయను పూజ ఏంటంటే తులసి చెట్టు ఇంటి ముందు ఉండాలని ఒక సెంటిమెంట్ అంతే అండ్ మనకి ఏదైనా హెల్త్ కి సంబంధించిన డిసీజెస్ వచ్చినప్పుడు మనకి తులసి ఆకులు ఎంత ఉపయోగపడతాయి కదా దానికోసము అలా నేనైతే పెంచుకుంటాను కంపల్సరీగా కానీ పూజ అది ఇది మాత్రం ఏం చేయనండి మీరైతే తప్పుగా అనుకోకండి ఎందుకంటే ఉన్నది చెప్తున్నాను నేను మీకు అండ్ ఇవన్నీ మాకు ఒక 1 వీక్ 2 వీక్స్ లోనే పెరిగిపోతుందండి నేను ఇలా చాలా సార్లు కట్ చేశాను ఎందుకంటే అది మరీ మొత్తం మెస్సీగా ఉంటుంది కదా అందుకనే నేను అలా పెరిగినప్పుడల్లా నేను కట్ చేస్తూ ఉంటాను ఇలా చాలా సార్లు కట్ చేశాను కానీ వీడియో అయితే ఎప్పుడు షూట్ చేయలేదన్నమాట ఈ రోజు ఎందుకో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే చేశాను ఇంకా కుండీలో అయితే చాలా రకాల మొక్కలు పెట్టానండి నేనైతే గడ్డిపూల మొక్కలని ఇంకా అందులో కరివేపాకు మొక్క కూడా వేసాను నేను కూరల్లో కూడా వాడుతున్నానండి ఇప్పుడు అది మీకు ఈకలీకలగా కనిపిస్తుంది ఆకులు ఉంటే బాగా కనబడేది నేను మొన్న కూరల్లో వేసేసాను అన్నమాట పప్పులో అండ్ ఇంకా పుదీనా కూడా వేసాను కానీ అది మొన్న ఊరు వెళ్ళినప్పుడు మొత్తం ఎండిపోయింది అన్నమాట మళ్ళీ పెట్టుకోవాలి అండ్ కలబంద మొక్క అయితే చిన్న మొక్క తెచ్చాను అంత పెద్దగా అయిపోయింది అండ్ ఇంకో కుండీ ఉంది కదా అది నేను మొన్న వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళే ముందు మందార మొక్క నాటాను బాగా వచ్చింది కానీ వాటర్ పోయాక అది మొత్తం ఎండిపోయిందండి ఇంకా దాన్ని ఏం చేయాలి కుండీగా ఖాళీగా ఎందుకని ఇంకా దాంట్లో నేను కొన్ని ధనియాలు కొన్ని మెంతులు అయితే వేద్దాం అనుకుంటున్నాను అండ్ అంతకుముందు నేను కంపల్సరీగా ఇప్పుడు ఈ కలబంద మొక్క పెట్టకముందు ఒక దాంట్లో ధనియాలు ఇంకొక దాంట్లో మెంతులు వేసేదాన్ని అవి కూరల్లో వేసుకోవడానికి మనకి ఒకటి అయిపోగానే ఒకటి అలా మనకి పెరిగిపోయాయి అన్నమాట కూరల్లో నేను కొనకుండా యూజ్ చేసుకునేదాన్ని తెలుసా ఇప్పుడు ఈ మధ్యలో వేయట్లేదు ఇంకా నాకు టైం ఉండట్లేదని అందుకని మళ్ళీ ఈరోజు అయితే నాటేస్తున్నాను ఈ ధనియాలని మనము ఇలా రెండు ముక్కలుగా తీయాలండి ఎందుకంటే మనకి ఇవి నాటుకోవడానికి ఇలా టైం పడుతుంది కాబట్టి సింగిల్ సింగిల్ పెడితే ఇలా ముక్కలుగా చేసి రెండు ముక్కలుగా కావాలి ఇలా నలిస్తే రెండు ముక్కలు అయిపోతాయి అసలైతే ఇవి కానీ దాని మెంతులు కానీ ఒకరోజు వాటర్లో నానబెట్టి వేసుకుంటే తొందరగా మొలకెత్తుతాయి కానీ నాకు ఇప్పుడు అంత మర్చిపోయాను ఇంక ఇది ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉన్నానని చెప్పేసి నేను నార్మల్గానే ఇలా వేసేస్తున్నాను అన్నమాట ఇలా కూడా మనకి పెరుగుతాయండి మీకు ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మొలక స్టార్ట్ అయినప్పటి నుండి కూడా నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను మీకు అర్థమవుతుంది నాకు ఇలా మొక్కలు పెంచుకోవడం అది అంటే చాలా ఇష్టము కానీ సొంత ఇల్లు కాదు కదా ఇష్టమైన మొక్కలు పెట్టుకోవడానికి కుండీలు పెట్టుకోవడానికి ఎందుకంటే మళ్ళీ రెంట్ హౌస్ కాబట్టి మనం అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అవుతూ ఉంటాం కాబట్టి అవి ఇబ్బంది మళ్ళీ అది కాక ఎక్కువ మొక్కలు పెట్టుకోవడానికి ఓనర్స్ ఒప్పుకోరు కదా అలా అన్నమాట ఇంక ఇలా ఒక సైడ్ మెంతులు ఒక సైడ్ ధనియాలు వేసేసాను వేసేసి మనం కొంచెం మట్టి తీసి పక్కన పెట్టాను కదా ఆ మట్టి అనేది పైన జీలకరించాలి మరీ ఎక్కువగా వేసామంటే మనకి మొలకలు రావడానికి చాలా టైం పడుతుంది
కాబట్టి పైన కొంచెం అలా ఒక లేయర్ లాగా వేసేసేయాలి. అంతేగాని నేను ఇంకా ఏ అంటే ఎలాంటి ఎరువులు అలాంటివి ఏమీ వేయను అన్నమాట, న్యాచురల్గానే ఉంటాయి. కానీ ఏంటంటే ఇప్పుడు తులసి ఆకులు ఉంటాయి కదా, అవి పడిపోయి ఎండిపోయి మళ్ళీ ఆకులు అనేవి దాంట్లోనే రాలితే చూడండి, అలాంటి ఆకుల్ని మళ్ళీ నేను ఈ కుండీలలోనే వేస్తానండి. పడేయకుండా ఈ కుండీలలోనే వేస్తే మనకు అది ఎరువుగా తయారవుతుందన్నమాట. అలా చేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడు ఏంటంటే నేను బయట పడేస్తాను, కానీ ఆకులు ఉంటాయి కదా ఆకులు మొత్తం దాంట్లోనే వేస్తాను కుండీలలో, అవి కొంచెం మనకి బాగుంటాయని చెప్పేసి. అండ్ ఇలా కొంచెం మట్టి వేసిన తర్వాత కొంచెం అలా లైట్గా వాటర్ అనేది జీలకరించేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. డైలీ ఈవినింగ్ టైంలో కొంచెం, మార్నింగ్ టైంలో కొంచెం అలా వాటర్ అనేది చల్లుతూ ఉండాలి అంతే. ఇంకా దీంట్లో ఆకులు ఉన్నాయి, అవన్నీ నేను ఇలా సెర్చ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఆకులు ఉంటే ఏంటంటే మనకు అది ఎరువుగా అయిపోతుంది అనమాట ఆకులది. కలబంద కూడా అసలు చిన్న చిన్న పీస్ తీసుకొచ్చి పెట్టానండి, ఎంత పెద్దగా అయిపోయిందో. అండ్ దాంట్లోనే ఇంకా మనీ ప్లాంట్ కూడా ఉంది, మీకు అనిపిస్తుందో లేదో కానీ. అండ్ ఒక ఉల్లిగడ్డ కూడా ఉంది, ఉల్లిగడ్డ మొలకెత్తింది కూడా. ఇలా మనం ఎప్పటికప్పుడు మొక్కలు పెట్టుకుంటా ఉంటే మనకి ఇంట్లో యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ న్యాచురల్గా కూడా మనము హెల్దీగా వాడుకోవచ్చు అనమాట. ఇంక ఇది మొత్తం క్లీన్ చేస్తున్నాను, రేపు మళ్ళీ కడుగుతాను కదా అప్పుడు మళ్ళీ ఇంకే మంచిగా క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం మట్టి పడింది కాబట్టి అది క్లీన్ చేస్తున్నాను అంతే. ఎర్లీ మార్నింగ్ ఇంకా మంచిగా మనం కడుగుతూ ఉంటాం కదా, అప్పుడైతే ఇంకా నీట్గా కడిగేస్తే సరిపోతుంది. మన హోన్ హౌస్ అయితే ఇష్టమైన మొక్కలు పెట్టుకోవచ్చు. నాకైతే మొక్కలు అంటే చాలా ఇష్టము, రకరకాల మొక్కలు పెంచుకోవాలని చాలా ఉంటుంది. అవి మళ్ళీ ఎక్కువ కుండీలలో పెట్టుకోవాలని బాగుంటుంది. కానీ నా కోరిక తీరేది ఎప్పుడు, నా హోన్ హౌస్లో నేను ఉండేది ఎప్పుడు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. చూద్దాం లైఫ్లో ఎప్పుడు వస్తుందో మనకి అవకాశం. అండ్ ఇంక ఇదంతా క్లీన్ చేస్తున్నాను, మళ్ళీ మట్టి పడితే ఎర్ర ఎర్రగా అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి, మీకు నెక్స్ట్ వ్లాగ్ అయితే కంటిన్యూస్గా వస్తుంది, తప్పకుండా చూడండి. ఓకేనా?